శ్రీ కోదండ రామాలయంలో శాస్త్రోక్తంగా గణపతి హోమంలో పాల్గొన్న మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పవిత్ర కార్తీక మాసం సంకట చతుర్థిని పురస్కరించుకొని మెదక్ పట్టణం శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా గణపతి హోమాన్ని నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు భాష్య మధుసూదనాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గణపతి పూజ హోమం పూ మహాపూర్ణాహుతి గణపతి కలిష ఉద్వాసన మూలవర్లకు మహాభిషేకం కలశాభిషేకం నివేదన హారతి నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలుగుతాయని అర్చకులు తెలిపారు సాయంత్రం భక్తుల భజన కీర్తనలు మారుమోగాయి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్ నాయకులు లింగారెడ్డి కొండా శ్రీనివాస్ శంకర్ బద్రీనాథ్ మల్లేశం శ్రీనివాస్ టీఆర్ఎస్పి ప్రధాన కార్యదర్శి పడాల సతీష్ ఆలయ చైర్మన్ బండా నరేందర్ నిర్వాహకులు సుమిత్రా ప్రభాకర్ సభ్యులు శ్రీనివాస్ గోపాలకృష్ణ సీను భద్రినాథ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు